హలో గైస్, మీరు చూస్తున్నారు ఇన్ఫోకార్స్ తెలుగులో. ఈరోజు మనం మహీంద్రా ఎక్స్యూవీ 300 గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అలాగే మనకి ఏమేమి వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది, ఏ ఇంజిన్లో ప్రొవైడ్ చేస్తున్నారో నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పటిదాకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనము మహీంద్రా ఎక్స్యూవీ 300 మనకి ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ గ్రిల్ ఇవ్వటం జరిగింది. అలాగే మనకి సిల్వర్ కోటింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మనం మిడిల్లో చూసుకున్నట్లయితే మహీంద్రా లోగో ప్లేస్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి మంచి స్పోర్టీ లుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ల్యాంప్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అలాగే టాప్ వేరియంట్కి వచ్చేటప్పటికి మనకి ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ నార్మల్ బల్బ్ యూజ్ చేయడం జరిగింది. అలాగే మనకి డౌన్లో చూసుకున్నట్లయితే మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా మనకి మహీంద్రా ఎక్స్యూవీ 300 మనకి 7 కలర్స్లో అవైలబుల్గా ఉంది. అలాగే డీజిల్ అండ్ పెట్రోల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనకి ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300 మనకి BS6 ఇంజిన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి టాప్ వేరియంట్కి వచ్చేసరికి మనకి అలాయ్ వీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 180 mm ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మిర్రర్కి టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు దీన్ని టెస్ట్ చేయడం జరిగింది మహీంద్రా ఎక్స్యూవీ 300. దాంట్లో మనకి 5-star రేటింగ్, అదే 5-score చేయడం జరిగింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఈ కార్ ఎంత సేఫ్టీయో. ఇంకా మనం చూసుకున్నట్లయితే రూఫ్ లైట్స్ కూడా మనకి పైన ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి మంచి ఫ్రెష్ లుక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి 180 mm ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రియర్ వ్యూ, అది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ నార్మల్ బల్బ్ యూస్ చేయడం జరిగింది. టెయిల్ ల్యాంప్స్, దాంతోపాటు ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా యాంటీనా వచ్చేసరికి మనకి షార్క్ ఫిన్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయట్లేదు, నార్మల్ యాంటీనా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వేరియంట్కి వచ్చేసరికి మనకి మహీంద్రా ఎక్స్యూవీ 300 వచ్చేసరికి మనకి సన్రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బూట్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 259 liters ఇవ్వడం జరిగింది. ఇంకా నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి మనకి ఈ బూట్ స్పేస్ అనేది కొంచెం ఇంక్రీస్ చేస్తే బాగుండేమో. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి మనకి 42 liters ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డీఫాగర్ అండ్ రియర్ వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మిడిల్లో చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టచ్ స్క్రీన్ వచ్చేసరికి మనకి 7 inches గల టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300లో చూడవచ్చు. దాంతోపాటు మనకి ఏసీ విండ్స్ చూసుకున్నట్లయితే పియానో బ్లాక్ కట్ ఏసీ విండ్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి మంచి ఫ్రెష్ లుక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి మిడిల్లో మనకి గేర్ రాడ్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి అక్కడ కూడా కొంచెం లైట్గా పియానో బ్లాక్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి మంచి స్పోర్టీ లుక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా మనకి చూసుకున్నట్లయితే గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది, నార్మల్ గ్లో బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రీడింగ్ ల్యాంప్ కూడా మనకి రూఫ్కి ఇవ్వడం జరిగింది. ఇంకా 4 doors వచ్చేసరికి మనకి 4 doors కూడా పవర్ డోర్స్ ఇవ్వడం జరిగింది, అదే పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. అలాగే 4 doors కూడా మనకి బాటిల్ హోల్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ వచ్చేసరికి మనకి USB పోర్ట్ అండ్ 12 volts పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఓన్లీ ఆర్మ్ రెస్ట్ ఒకటి, 2 cup holders కూడా ఇవ్వడం జరుగుతుంది బ్యాక్ సీట్స్ వాడికి. అలాగే మనకి ఎటువంటి USB పోర్ట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా సీట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నార్మల్ ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కంఫర్ట్కి వచ్చేసరికి మనకి మహీంద్రా ఎక్స్యూవీ 300 మంచి కంఫర్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి మహీంద్రా ఎక్స్యూవీ 300 చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి BS6 ఇంజిన్లో ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300 మనకి అవైలబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి సన్ రూఫ్కి వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి చూసుకున్నట్లయితే సన్ గ్లాస్ ప్రొవైడ్ చేయడం కూడా ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 1 చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి 7 airbags ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, ABS బ్రేక్ సిస్టమ్ కూడా ఈ కార్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, ఇంకా టైర్ ప్రెజర్ మానిటర్, ఇంజిన్ మొబిలైజర్, ఇంకా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఈ మహీంద్రా ఎక్స్యూవీ 300 మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా EBD అండ్ ఎలక్ట్రికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంకా అలాగే మనకి 4 speakers ఇవ్వడం జరుగుతుంది.
ఇంకా మనకి చూసుకున్నట్లయితే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది, రియర్లో కూడా సేమ్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా వారంటీ పరంగా చూసుకున్నట్లయితే మనకి 2 ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది, అన్లిమిటెడ్ కిలోమీటర్స్. మనకి మీకు ఎటువంటి ఏమైనా ఉద్దేశం ఉంటుంది, మనకి ఎక్స్టెంట్ కూడా మనం చేయించుకోవచ్చు ఈ మహీంద్ర XUV300. ఇంకా XUV300 మనకి ప్రైజెస్ అయితే ఆన్రోడ్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది. W4 పెట్రోల్ మాన్యువల్ చూసుకున్నట్లయితే మనకి 9,67,000 ఇవ్వడం జరిగింది. అలాగే W6 చూసుకున్నట్లయితే మనకి 10,89,000 ఇవ్వడం జరిగింది. ఇంకా W8 11,98,000 ఇవ్వడం జరిగింది. ఇంకా W8 ఆప్షనల్ చూసుకున్నట్లయితే మనకి 13,33,000 ఇవ్వడం జరిగింది. ఇంకా డీజిల్ ఆటోమేటిక్ చూసుకున్నట్లయితే మనకి W6 వచ్చేసరికి మనకి 12,42,000 ఇవ్వడం జరిగింది. అలాగే W8 చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 13,73,000 ఇవ్వడం జరిగింది. ఇంకా W8 ఆప్షనల్ చూసుకున్నట్లయితే మనకి 14,82,000 ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.